హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది స్కానింగ్ అనేది వెళ్తారు కదా సో స్కానింగ్కి వెళ్ళేటప్పుడు బేబీ పార్ట్స్ అనేది కొంతమందికి సరిగ్గా కనిపించవు అంటే స్కానింగ్ తీసిన తర్వాత రిపోర్ట్లో చాలామంది రిపోర్ట్ రాగానే బేబీ ఫేస్ ఎలా ఉంది బేబీ కాల్ ఎలా ఉన్నది బేబీ ఎలా ఉందని చాలామంది చూస్తారు సో అలా బేబీ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా కనిపించదు బేబీ పార్ట్స్ అంతా కూడా సో అలా బేబీ పార్ట్స్ అనేది చాలా క్లియర్గా కనిపించాలి అంటే ఇప్పుడు నేను ఒక టిప్ అనేది చెప్తాను సో అది పార్టీ పట్టించారంటే ఖచ్చితంగా బేబీ పార్ట్స్ అనేది చాలా క్లియర్గా క్లారిటీగా మీకు స్కానింగ్ రిపోర్ట్లో అనేది కనిపిస్తుంది మీ ఫ్యామిలీ కూడా చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా సో అలా బేబీ పార్ట్స్ అనేది చాలా బాగా కనిపించాలంటే మీరు చేయాల్సింది ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాము చివరి అయితే చూడండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా అదర్ వీడియోస్ కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్క ఈ వీడియో కావాలి చేయండి అంటే చేస్తాను దాని మీద సో ఇప్పుడైతే మనం వీడియో లెక్క ఏంటంటే మొదటిగా మీరు స్కానింగ్ అనేది వెళ్తారు కదా స్కానింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఫస్ట్ అనేది ఎలా అంటే ఫుల్గా వాటర్ అనేది స్టమక్ ఫుల్గా వాటర్ అనేది ఉండాలండి మన మీరు ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకొని ఫుల్గా ఎక్కువగా వాటర్ అనేది తాగాలి అంటే స్కానింగ్ తీసేసరికి మీ పొట్టంతా ఫుల్ స్టమక్ అనేది ఎంటీగా ఉండకూడదు అంటే అంటే మన స్టమక్లో ఫుల్గా వాటర్ అనేది టాయిలెట్ అనేది ఫుల్గా ఉండాలి అలా ఉంటేనే అంటే ఆ వాటర్లో బేబీ అనేది తిరుగుతూ ఉంటుంది సో అలా బేబీ తిరుగుతూ ఉంటే బేబీ యొక్క పార్ట్స్ అన్నీ కూడా మనకి స్కానింగ్ చేసేటప్పుడు పూర్తిగా కనిపిస్తుంది చాలా క్లియర్గా క్లారిటీగా బేబీ హెడ్ ఎక్కడుంది బేబీ కాళ్ళు ఎలా ఉన్నాయి చేతులు ఎలా ఉంది అనేది క్లారిటీగా తెలుస్తుందండి మీరు చేయాల్సింది అది ఒక్కటే మెయిన్ చేయాలి అంటే మీకు స్టమక్ ఫుల్గా వాటర్ అనేది ఉండాలి కాబట్టి మీరు ఏంటంటే మినిమం హాఫ్ అన్ అవర్ ముందు నుంచే వాటర్ అనేది తాగుతూనే ఉండాలి గ్లాసు గ్లాస్ అలా ఒక అలాగా మినిమం వన్ లీటర్స్ అనేది సరే వాటర్ తాగాలండి అలా తాగితే మీరు స్కానింగ్ తీసే టైంకి ఇంకా పొట్టంతా మీకు వాటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా బేబీ అనేది స్కానింగ్ తీసే టైంకి చాలా బాగా క్లారిటీగా కనిపిస్తుంది సో అది అయితే చాలా మందికి ఏంటంటే బేబీ హెడ్ ఓన్ పొజిషన్లో ఉంది లేదా ఉల్టా ఉంది లేదా సైడ్కి ఉంది బేబీ కొంతమందికి ఏంటంటే ఫేస్ బ్లర్రీగా కనిపిస్తుంది మీకు నెక్స్ట్ టైం నెక్స్ట్ వీక్ రాండి లేక టూ డేస్ తర్వాత రండి అని కూడా అంటారు కదా సో కొంతమందికి ఏంటంటే బేబీ కనిపించకపోతే వాకింగ్ కూడా చేయమంటారు అంటే బేబీ క్లారిటీగా పార్ట్స్ కనిపించట్లేదు మాకు స్కాన్ తీయడం కావట్లేదు అంటారు కదా సో కొంతమందికి వాకింగ్ చేసినా సరే బేబీకి చాలా క్లారిటీగా కనిపిస్తుందండి అంటే మీరు ఏ రెండే రెండు చేయండి వాటర్ ఫుల్గా తీసుకోవాలి వాటర్ ఫుల్గా తీసుకొని వాకింగ్ చేస్తూ ఉండాలి అంటే స్కాన్ సెంటర్లోనే చాలామందికి కూడా వాకింగ్ చేయమంటారు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి సో మీరు ఏంటంటే జస్ట్ అలాగా టూ త్రీ అలాగ వాకింగ్ అనేది చేస్తే ఒక ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి వాకింగ్ చేస్తూ అలాగే వాటర్ అనేది తీసుకుంటే ఖచ్చితంగా బేబీ పార్ట్స్ అనేది చాలా క్లారిటీగా క్లియర్గా స్కానింగ్ రిపోర్ట్లో పడుతుంది సో మీరు కూడా అప్పటికప్పుడే మీకు కొంతమందికి స్కానింగ్ తీసేటప్పుడే సిక్స్త్ మంత్ థర్టీ ఫైవ్ స్కానింగ్లో చూడమంటారు చూడండి మీ బేబీ ఎలా ఉందో ఒకసారి అంటారు సో అలానే మనం చూడొచ్చు అలాగే స్కానింగ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా ఉండాలంటే మీరు స్కానింగ్ తీసుకునే ఒక బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందైనా వాకింగ్ చేస్తూ వాటర్ అనేది తాగితే ఖచ్చితంగా బేబీ క్లారిటీగా కనిపిస్తుంది సో వాళ్ళు కూడా చెప్పరు నెక్స్ట్ వీక్ రాండి లేకపోతే టూ డేస్ తర్వాత రాండి అప్పుడు బేబీ కనిపించట్లేదు అప్పుడు స్కానింగ్ చేస్తాం అని అనేస్తారు సింపుల్గా నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అలాగన్నారు సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కూడా అలాగన్నారు బేబీ అంటే ఫేస్ బ్లర్రీగా ఉండేది కనిపించలేదు సో దానివల్ల ఏంటంటే నాకు అప్పటికప్పుడే ఎన్ని టూ త్రీ టైమ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు స్కానింగ్కి వెయిట్ చేయించి వాకింగ్ చేయమనే వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తినమనేవాళ్ళు వాటర్ తాగమ్మా అనేవాళ్ళు సో అవన్నీ కూడా టిప్స్ అన్నీ కూడా నేను వాకింగ్ చేస్తూనే ఉన్నాను మినిమం వన్ అవర్ సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్తో వాకింగ్ చేస్తూ వాటర్ తాగుతూ అప్పుడు అప్పుడు అలా టూ త్రీ టైమ్స్ నాకు స్కానింగ్ తీస్తే బేబీ అనేది సరిగా కనిపించలేదు అలా చేశారు సో ఈ టిప్ అయితే పాటించండి ఖచ్చితంగా వాటర్ ఫుల్గా తాగండి స్టమక్ ఫుల్గా వాటర్ ఉంచండి అలాగే వాకింగ్ కూడా చేయండి అప్పుడు బేబీ చాలా క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది స్కానింగ్ రిపోర్ట్లో కూడా చాలా బాగా కనిపిస్తుంది సో ఇది ఈ రెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి చెయ్యండి ఇంకోటండి నాతో ఏమైనా పర్సనల్గా మాట్లాడాలన్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లోనే జాయిన్ బటన్ ఉంటుంది కదా అందులో జాయిన్ అయ్యి మీ ఏమైనా తెలియచేయాలి అడగాలంటే అడగండి నన్ను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో